నువ్వేమో నీ పెట్టిన పోయిందనేమో నువ్వు ఇంట్లో బయటకు పోతావు, నీ మొగర్ ఏమో గిఫ్ట్ తీసి మన చూడాలని చెప్పి చూపిస్తాడు. మంచిగా మంచిగా ఒకసారి అయింది. ఇప్పుడు నన్ను ఏమంటాడు, నువ్వు ఆగు, నువ్వు నోర్మి చెప్పండి. కూర్చోవాలంట, ఈడంట నాకు పైసలు పంపిస్తాడ ప్రతి నెల ఇంటికి. సో వారి ఫీల్డ్ చేస్తున్నారు. యాక్చువల్లీ ఇంతకుముందు నేను ఇక్కడ రాకముందు ఏంటంటే వీళ్ళకి అసలు ఏం తెలియదు. 10,000, 20,000, 30,000 కేసులు చేస్తున్నారు. నేను వచ్చిందంటే ఏంటంటే అన్ని లక్షలు అట్లా అయిపోయినాయి. ప్రతి ఒక్కరికి ఏం చెప్తాడు, మీ మేడం లాగా ఉండాలి, మీ మేడం లాగా చేయాలి, మీ మేడం లెక్క ఉండాలి అని చెప్తాడు. ప్రతి ఒక్కరికి తనలాగా చేసుకోవాలి, అది చేయాలి, ఇది చేయాలి అని అందరు చెప్తాడు. పేషెంట్స్ కూడా ఏంటంటే నేనున్నా అని చెప్పేసి నా మాట, నేనేం చెప్తున్నా అది చూసి నమ్మొస్తారు. కానీ ఇక్కడ చూసి ఏంటంటే మొత్తం ఫ్రాడ్. ఒక బిల్ ఒకటి చెప్తే ఇంకో బిల్ ఇంకోటి ఇస్తాడు, ఇంకో బిల్ ఇంకోటి చెప్తే ఇంకో బిల్ ఇంకోటి ఇస్తాడు. ఎందుకు సార్ ఇట్లా ఇస్తారు ఇదేవి అని ఏమన్నా అడిగితే మీకు ఎందుకు ఈ సీట్లో కూర్చుంటే అర్థమవుతుంది అని అంటారు. ఆ సీట్లో కూర్చుంటే అర్థమవుతుంది అంటే సరే, మిమ్మల్ని ఏ విధంగా ఆరాస్మెంట్? అన్ని చెప్తున్నాయి కదా, అది అట్లా చేసిండు, ఇది ఇట్లా చేసిండు. సో ఏంటంటే వాడు చెప్పు చేతిలో నేను ఉండాలి, ఇట్లా చెప్తే అట్లా చేయాలి అని చెప్పేసి మళ్ళీ మొత్తం అన్ని ప్రతి ఒక్కటి రాంగ్ బిల్సే. సో అదేమైనా చేయాలంటే నాది ఏదైనా లూజ్ పాయింట్ దొరకాలి. తర్వాత అట్లా కూడా ఏంటంటే ఫ్లడ్ చేయడం స్టార్ట్ చేసిండు మళ్ళీ. ఆల్రెడీ అన్ని చెప్తుంటే కూడా ఇంతకుముందు నేను చెప్పిన ఇట్లా కాదు సార్ అని చెప్పిన. లాస్ట్ జాన్యర్ నవంబర్ డిసెంబర్ ఆ టైంలో కూడా సేమ్ మొత్తం అంత ఇట్లనే ఇచ్చిండు. చేసే రోజు మా హస్బెండ్ వచ్చిండు, వస్తే అప్పటికప్పుడు సెటిల్మెంట్ చేసేసిండు, అన్ని ఇచ్చేసినప్పుడు నుంచి కూడా అన్ని ఉండే. మళ్ళీ విత్ ఇన్ 5 డేస్లో మళ్ళీ రీజాయిన్ చేయించిండు. అందరు డాక్టర్స్తో ఫోన్ చేయించి మా ఇంటికి అందరిని పంపించి వాళ్ళతో వీళ్ళతో కాల్ చేయించి ఏం కాదు ఏందని మళ్ళీ అన్నీ చేసిండు. ఇప్పుడు అంతా బాగానే ఉంటుంది. సేమ్ మళ్ళీ అదే సేమ్ అంతా స్టార్ట్ చేసిండు. ఈ మధ్య అన్ని రాంగ్ బిల్స్, దొంగ బిల్స్. ఒక మనసాక్షి అంటే ఉండదా? ప్రతి ఒక్కరు నన్ను యూట్యూబ్లలో పెడుతుండు, ఇవి ఇట్లా చేస్తున్నాం అట్లా చేస్తున్నాం, పైసలేమో నా అకౌంట్లో పడతాయి, బిల్లులన్నేమో నా అకౌంట్ నా మీద పడుతున్నాయి. మొత్తం నేను షేర్ చేస్తా చూడండి యూట్యూబ్లలో, అన్నిట్లలో ఉన్నది. అది కూడా నాకు తెలియదు అట్లా అయిన విషయం కూడా, అది కూడా ఏదైనా చూపించింది నాకు. మిమ్మల్ని సభ్యంగా ప్రవర్తిస్తున్నాం అన్ని మొత్తం. నేను లోపలికి వెళ్తే ఒకరోజు మొత్తం ఏంటంటే జిప్పు దిశ ఉన్నాడు. ఇదంతా ఎంత చండలంగా ఉంటుంది. వాళ్ళ వైఫ్కి మొన్న ఏదో అడ్మిషన్ అయింది, ఊరికి వెళ్ళింది. ఊరికి వెళ్తే నాకు ఫోన్ చేస్తాడు, ఆ రికార్డింగ్ చూడండి, ఫోన్ చేసి మా ఇంటికి మా ఇంటికి అంటాడు. ఇట్లా అని చెప్పేసి నేను సైలెంట్గా ఉంటున్నా. 2 నెలల నుంచి నా పని ఏంటో నేను నాకున్నాయి కొన్ని, నా పని ఏందో నేను చేసుకుంటాను అని చెప్పి వస్తున్నా, అక్కడ కూర్చుంటున్నా, వెళ్తున్నా. ఆయన కూడా గెలుకుతున్నాడు ప్రతి ఒక్కటి. 2 మంత్స్ నుంచి అవుతుంది గెలుకుతున్నాడు. నన్ను డేంజర్లో పెట్టినావు అని అంటుండు. నువ్వు పర్ఫెక్ట్ ఉన్నప్పుడు నేను నువ్వు డేంజర్లో పెడతా? ప్రతి చాట్ ఉంది, వాడు చాట్ ఏమో డిలీట్ ఉంటుంది, నా చాటే మాట్లాడుతుంది. రవర్స్ మీకు టైం ఇవ్వండి, బయటకు రండి, నేను మీకు అన్ని చెప్తా, అది చెప్తా, ఇది చెప్తాను అంటున్నాడు. వాడికంటే నేను టైం ఇవ్వాలంట, 4 గంటలు నేను బయటకు పోవాలంట అంటే వాడు చెప్తాను అంట. ఆ ఫొటోస్ అంటాడు, ఈ ఫొటోస్ అంటాడు, అవి షేర్ చేయమంటాడు, ఇవి షేర్. ఏం అవసరం అసలు వాడికి? అక్కడ కూర్చుంటా కెమెరా ఎప్పుడు నా చుట్టే ఉంటుంది, నా ఫొటోసే ఉంటాయి. ఎప్పుడు చూడు, అందరికి తెలుసు, డాక్టర్స్ కూడా తెలుసు, వీడు ఎట్లాంటి తెలుసు, వీళ్ళు నా మీద అంటే ఏంటి 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 అనేది డాక్టర్స్ కూడా చెప్తాను. నేను ఒకదాన్నే కాదు, నేను ఒకదాన్నే చెప్తుందంటే తను రాంగ్ అనుకోవచ్చు.
అప్పటికి నేను 2 మంత్స్ నుంచి మాకు ఛాన్స్ ఇస్తున్నా, వస్తున్నా నా వర్క్ నేను చేసుకుని వెళ్తున్నా ప్రతి దాంట్లో. అది అతను ఫోన్ మాట్లాడుకుంటుంటా వాళ్ళు ఆయన చేసిన అంటే అనుకుంటున్నాను గమ్ముడ కూర్చోవచ్చు కదా నీ సార్ నీకు కూర్చోదా